ఎడిషన్స్ యొక్క పరిచయం. హలో మిత్రులారా, నేను చిలకను. మీకు ఈ పాఠ్యాంశానికి స్వాగతం. పదండి చూద్దాం, ఈ పాఠ్యాంశంలో మీరు ఏమి నేర్చుకుంటారో. వస్తువులకు మరో వస్తువును కూడినప్పుడు ఏమి జరుగుతుంది, మరియు సంఖ్యలను ఎలా కూడుతారు, ఎడిషన్స్ ఏ విధంగా చేస్తారు. ఈరోజు పింకీ తల్లి కొంచెం అనారోగ్యంతో ఉంది, కాబట్టి తను అనుకుంది వంటగదిలో పళ్ళాలు అమర్చడంలో ఆమెకు ఎందుకు సహాయం చేయకూడదని. ఆమె ఒక పళ్ళెం తీసుకుని షెల్ఫ్లో చక్కగా పెట్టింది. మళ్ళీ తను చాలా జాగ్రత్తగా మరొక పళ్ళెం తీసుకుని దాన్ని కూడా షెల్ఫ్లో భద్రపరిచింది. కాబట్టి మిత్రులారా, షెల్ఫ్లో ఇప్పుడు ఎన్ని పళ్ళెలున్నాయి? అవును, ఒక పళ్ళెం, మరొక పళ్ళెం, కాబట్టి రెండు పళ్ళాలు అయ్యాయి. ఆమెకు మరొక పళ్ళెం కనిపించింది, ఆమె దాన్ని కూడా భద్రపరచాలనుకుంది. అప్పటికే రెండు పళ్ళేలు ఉన్నాయి. ఇప్పుడు మరొక పళ్ళెం పెట్టిన తరువాత షెల్ఫ్లో ఎన్ని పళ్ళేలున్నాయి? అవును, రెండు పళ్ళాలు మరియు మరొక పళ్ళెం, మొత్తం మూడు పళ్ళాలు. అంటే ఇప్పుడు షెల్ఫ్లో మొత్తం మూడు పళ్ళాలున్నాయి. కాబట్టి మిత్రులారా, మీరు చూసారా, ఇచ్చిన వస్తువులకు మరిన్ని వస్తువులను కూడటం ద్వారా వాటి సంఖ్య పెరుగుతుందని. పింకీ పాఠశాలలో కూడా తన గురువుకు వస్తువులను అమర్చడంలో సహాయపడుతుంది. ఈరోజు ఆర్ట్ క్లాస్లో అందరికీ రంగు పెట్టెలను పంపిణీ చేసింది. ఈరోజు తరగతి గదిలో ఏమి జరుగుతుందో చూద్దాం. ఈరోజు పిల్లలందరూ వృక్షాల చిత్రం గీయాలి. పింకీ ఆలోచించింది అడవి చిత్రాన్ని ఎందుకు తయారు చేయకూడదు అని. ఆమె ఒక చెట్టు నుండి ప్రారంభించింది. అడవి దట్టంగా ఉంటుంది కనుక తను మరొక చెట్టును వేసింది. పింకీ, నువ్వు చిత్రంలో ఎన్ని చెట్లు గీశావు? నేను మొదట ఒక చెట్టును గీశాను, తర్వాత మరొక చెట్టును గీశాను, మొత్తం కలిపి రెండు చెట్లను గీశాను. నీవు మరొక చెట్టు గీస్తే అక్కడ ఎన్ని చెట్లు ఉంటాయి? ఇక్కడ చూడండి మేడం, రెండు చెట్లు మరియు ఒక చెట్టు కలిపితే అయ్యాయి మొత్తం మూడు చెట్లు. చాలా బాగా చెప్పావు పింకీ. ఈ మూడు చెట్లతో నేను మరో చెట్టును వేస్తే అప్పుడు మొత్తం ఎన్ని చెట్లుంటాయి? మూడు చెట్లు మరియు ఒక చెట్టు మొత్తం కలిపి నాలుగు చెట్లు అయ్యాయి. బాగా చెప్పావు పింకీ. సరే, నేను నాలుగు చెట్లతో మరో చెట్టు గీస్తే ఇప్పుడు చెప్పు ఎన్ని చెట్లయ్యాయి? నాలుగు చెట్లు మరియు ఒక చెట్టు కాబట్టి మొత్తం కలిపి ఐదు చెట్లు. వెరీ గుడ్ పింకీ. ఇప్పుడు నీవు నీ చిత్రాన్ని పూర్తి చెయ్యి. కాబట్టి పిల్లలు, మీరు కూడా పింకీ మాదిరిగా వస్తువులను సేకరించి వాటి మొత్తం సంఖ్యను చెప్పగలరా? ఈ రోజుకు ఇంతే. ఈ వీడియోలో మనం ఇచ్చిన వస్తువులకు మరిన్ని వస్తువులను కూడటం వల్ల వాటి సంఖ్య పెరుగుతుందని తెలుసుకున్నాము. తరువాత వీడియోలో ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం. అప్పటి వరకు బై స్నేహితులారా.